హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ ఐపీఎల్ స్పెషల్ అప్డేట్స్. నేను మీ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లాస్ట్ సీజన్లో మంచి కసిగా ఆడింది, కానీ ప్లేఆఫ్కి మాత్రం చేరుకోలేకపోయింది. ఆడిన మ్యాచ్లన్నీ కూడా ప్రాణం పెట్టి ఆడిందని చెప్పుకోవచ్చు, కానీ రాహుల్ మంత్రం ఎక్కడ కూడా పనిచేయలేదు. ముఖ్యంగా బౌలర్స్ని మార్చడంలో రాహుల్ విఫలమయ్యాడనే నేను గత రివ్యూస్లో కూడా చెప్పాను. లాస్ట్ టైం అదే స్టిక్ అయి ఉన్నాక భారీ స్కోర్లు సాధించినా కూడా వాటిని కాపాడుకోలేకపోయింది పంజాబ్. భారీ స్కోర్ ఛేదనలో కూడా అలాగే విఫలమైంది కూడా. అయితే ఆ తర్వాత లాస్ట్ లీగ్స్లో అంటే కొన్ని లీగ్స్ ఉన్నాయనంగా పుంజుకుని వరుస విజయాలతో అందరికీ దడ పుట్టించింది, ప్లేఆఫ్కి వచ్చేస్తుందని కూడా అనుకున్నారు. ఎప్పుడైతే క్రిస్ గేల్ మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చాడో అప్పటి నుంచి ఒక ఫుల్ జోష్ అనేది వచ్చింది పంజాబ్లో. లాస్ట్ టైం చాలామంది ఒకటి అభిప్రాయపడ్డారు ఏంటంటే, క్రిస్ గేల్ని త్వరగా మ్యాచ్లు ఆడించి ఉంటే, అంటే ఫస్ట్ మ్యాచ్ల నుంచే క్రిస్ గేల్ని ఆడించి ఉంటే ఖచ్చితంగా కింగ్స్ ప్లేఆఫ్కి చేరేది కదా అని. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ కోసం గేల్ని బరిలోకి దింపలేదా అనేది చాలామంది వాదన. అయితే ఈసారి ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఫస్ట్ గేమ్ నుంచే గేల్ని ఆడిస్తే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గేల్ క్లిక్ అయ్యాడు అంటే బౌలర్స్కి చుక్కలు కనిపిస్తాయి, నో డౌట్. ఎంతటి క్లాసికల్ బౌలర్ అయినా సరే క్రాక్ వచ్చేయాల్సిందే. ఒకసారి స్క్వాడ్ మొత్తం మనం చూసినట్లయితే కేఎల్ రాహుల్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ మనందరికీ తెలిసిందే. తర్వాత మనకి టీంలో క్రిస్ గేల్ ఉన్నాడు, మయంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ప్రభ్సిమ్రాన్ సింగ్, మహమ్మద్ షమి, క్రిస్ జోర్దాన్, అలాగే దర్శన్ నాల్కండే, అలాగే రవి బిష్నాయ్, మురుగన్ అశ్విన్, హర్షదీప్ సింగ్, అలాగే హర్ప్రీత్ బ్రార్, అలాగే ఇషాన్ పొరల్, జాయన్ రిచర్డ్సన్, అలాగే హెన్రిక్స్ ఉన్నాడు, అలాగే షారుఖ్ ఖాన్ కొత్త ప్లేయర్ ఉన్నాడు, అలాగే డేవిడ్ మలాన్ని తీసుకుని వచ్చింది పంజాబ్, అలాగే ప్రత్యూష్ సింగ్ అండ్ జలత్ సక్సేనా. వీళ్ళతో టీం అయితే స్ట్రాంగ్గానే ఉంది, స్క్వాడ్ అయితే చాలా బలంగా ఉంది. మరి పంజాబ్కి ప్రధానమైన బలం వారి బ్యాటింగ్ అని చెప్పుకోవాలి మనం. కేఎల్ రాహుల్, క్రిస్ గేల్లో ఒక్కరు ఆడినా కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు. అంతేకాదు మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. లాస్ట్ సీజన్లో మనం చూసాం పూరన్కి ఆపేందుకు బౌలర్స్ చాలా కష్టపడ్డారు. పూరన్కి ఎలాంటి బాల్స్ వేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. క్లాస్గా కొడుతూనే బాల్ని బౌండరీ దాటించేశాడు. గేల్ కంటే కూడా పూరన్ బ్యాట్స్మెన్ డేంజర్ అనే చెప్పాలి. ఇక డేవిడ్ మలన్ రావడం అనేది పంజాబ్కి ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. మరి అతను తీసుకుంటారా లేదా డగౌట్కే పరిమితం చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా మహమ్మద్ షమీనే నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా షమీనే కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడు, వికెట్స్ అయితే తీశాడు. రన్స్ పరంగా షమీనే ఆపలేకపోయారు, కానీ వికెట్స్ మాత్రం తీస్తూ కాస్త టీంలో ఉత్సాహాన్ని నింపాడు. ఇక మన్దీప్ సింగ్, హెన్రిక్స్, రవి బిష్నాయ్, మురుగన్ అశ్విన్, అలాగే హర్షదీప్ సింగ్, దీపక్ హుడా, క్రిస్ జోర్దాన్ వీళ్ళందరూ కూడా కీలకమైన ఆటగాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈసారి రాహుల్ ఎలాంటి కెప్టెన్సీ మాయ చేస్తాడు, అతని మంత్రం ఫలిస్తుందా, ప్లేఆఫ్కి పంజాబ్ని చేర్చగలడా లేదా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రతిరోజు కూడా ఐపీఎల్ ప్రిడిక్షన్స్ కోసం ఫ్యాంటసీ ప్లేయర్స్ 11 మంది ఎవరు డ్రీమ్ ప్లేయర్స్ అనేది తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. అలాగే ఐపీఎల్పై మీరు ఎలాంటి ఏమనుకుంటున్నారు, ఐపీఎల్ మ్యాచ్ తర్వాత మీ ప్రిడిక్షన్ ఏంటి, మ్యాచ్కి ముందు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, అలాగే మ్యాచ్ అయిన తర్వాత ఎక్కడ మ్యాచ్ ఓడిపోయింది అనేది మాకు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం. మా వాట్సాప్ నెంబర్ 9849410062. పరిటాలమూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్ అండ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.